గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ట్రేడింగ్ పాజిటివ్గా కొనసాగుతోంది. షాంఘై నికై లాంటి నికైలో కొద్దిగా నష్టాలు కనిపిస్తున్నాయి, బట్ షాంఘై కొరియన్ ఇండెక్స్, కోస్పీ, 20 ఇండిసెస్ అన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక వాలటైల్ ట్రేడింగ్ వాల్ స్ట్రీట్ అంటే అమెరికన్ మార్కెట్స్లో చూసాం మనం లాస్ట్ నైట్. డౌజోన్స్ ఇండెక్స్ ప్రధానమైన ఇండెక్స్ అక్కడ. సో ఇది ఆల్మోస్ట్ 600 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయింది లోవర్ లెవెల్స్ నుంచి. ఓవరాల్గా పాజిటివ్ క్లోజ్ అయింది 260 పాయింట్స్ లాభంతో, బట్ ఒక దశలో 600 పాయింట్ల నష్టాన్ని కూడా చవి చూసింది. సో అంత వొలటైల్గా ట్రేడింగ్ సాగింది లాస్ట్ నైట్. సో ఇదే కొంత ఆ పాజిటివ్ క్లోజింగ్ అనేది ఏషియన్ మార్కెట్స్ మీద కూడా పాజిటివ్ ప్రభావం చూపిస్తోంది. సో ఎస్టెక్స్ నిఫ్టీ ఒక 50 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది, అరౌండ్ 10,870. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి, బట్ వీకెండ్ ఫ్యాక్టర్స్, ఈ రెండు ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించబోతున్నాయి. ఎందుకంటే మరొక 2 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మనకు ఈ క్యాలెండర్ ఇయర్కి సంబంధించి ఉన్నాయి, ఇవాళ అలాగే మండే కూడా. సో ఇక్కడ 2019లోకి అడుగుపెట్టే సమయం కాబట్టి కొంతవరకు వాల్యూమ్స్ బాగా డ్రాప్ అయ్యాయి. మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సంబంధించిన హెడ్స్ అందరూ లీవ్లు తీసుకుని ఉన్నారు, సెలవులు ఈ 2 లీవ్స్లో ఉన్నారు. కాబట్టి కొంత మనకు సబ్జూడ్ ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది, బట్ మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు వరల్డ్ మార్కెట్స్. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ 2018 ఈజ్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ ది వరల్డ్ మార్కెట్స్. ఇవాల్టి పేపర్స్ వార్తల ప్రకారం చూస్తే మనకు 2018లో వరల్డ్ స్టాక్స్ లాస్ట్ $13 ట్రిలియన్. సో ప్రపంచవ్యాప్తంగా నష్టాలు. 2018 ఈజ్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ ది స్టాక్ మార్కెట్స్ అని చెప్పుకోవాలి. సో చాలా హ్యూజ్ లాసెస్ చూసాం మనం. ఫర్ ఇన్స్టాన్స్ 52-week highs నుంచి కనుక మనం చూస్తే, ఇది నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్న అంశమే, చైనా ఇండెక్స్ 35% 52-week highs నుంచి కిందకు వచ్చి నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే MSCI ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ 26% నష్టపోయింది. హాంకాంగ్, సౌత్ కొరియా, జర్మనీ, జపాన్, MSCI వరల్డ్ ఇండెక్స్ ఓవరాల్గా, అలాగే S&P 500, నిఫ్టీ కూడా డాలర్ టర్మ్స్లో 10% మనకు నష్టపోయి కనిపిస్తుంది ఫ్రమ్ ది 52-week highs. అలాగే సెన్సెక్స్, ఇండోనేషియన్ ఇండెక్స్, బ్రెజిలియన్ ఇండెక్స్, ఇలా అన్నీ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక గ్లోబల్ ఈక్విటీ వాల్యూస్ మనకు జనవరి 2018లో చూస్తే, అంటే ఈ ఏడాది ఆరంభంలో చూస్తే $87 ట్రిలియన్ వరల్డ్స్ టోటల్ మార్కెట్ క్యాపిటలేషన్, దానిలో $13 ట్రిలియన్ ఈ ఏడాది మనం ఈ సమయానికి కోల్పోయి కనిపిస్తుంది మార్కెట్. సో అటు US నుంచి ఇండియా వరకు, బట్ ఇండియన్ మార్కెట్స్ ఇన్ రూపీ టర్మ్స్ చూస్తే నిఫ్టీ ప్రస్తుతానికి మనకు ఒక 2.2% లాభంతో కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా మనం వీ హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్ ది వరల్డ్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రధాన కారణం క్రూడ్ ప్రైసెస్ బాగా తగ్గడం ఒకటే మన ఎకానమీకి ఒక ఊతంగా నిలిచే అంశం. కాబట్టి క్రూడ్ ప్రైసెస్ ఇప్పుడు 18 మంత్స్ లో దగ్గర ఉన్నాయి, $52 ఫర్ బ్యారల్. సో బ్రెంట్ క్రూడ్ 2018లో 20% నష్టపోయింది. సో కాబట్టి నేచురల్గానే ఇండియన్ మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే వేఆర్ ఏ క్రూడ్ ఇంపోర్టింగ్ నేషన్. మన ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ క్రూడ్ అంతే, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సెకండరీ ఫ్యాక్టర్స్గానే పనిచేస్తాయి. సో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాక్రో నెంబర్ కూడా నిన్న రావడం జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వ ఆదాయానికి వ్యయానికి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో ఫిస్కల్ డెఫిసిట్ ఆల్రెడీ డిసెంబర్ అంటే ఇప్పటికే ఈ 9 నెలలకే 119% ఆఫ్ ది టార్గెట్ రీచ్ అయిపోయింది. అంటే మనం ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ని దాటేసాం. సో నార్మల్గా ప్రతి సంవత్సరం జరిగేదే ఇది, బట్ ఈ ఏడాది మరింత ముందుగా జరిగింది, 8 మంత్స్కే జరిగింది, ఈ డిసెంబర్లో మరింత పెరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ నుంచి ఎలక్షన్ ఇయర్ పైగా, ఇది మిగతా సంవత్సరాల్లో తగ్గినా పెరిగినా పెద్దగా పట్టించుకునేసిన అవసరం లేదు, కానీ ఇది ఎలక్షన్ ఇయర్. ఈ సమయంలో ప్రభుత్వం కనుక స్పెండింగ్ ఖర్చు కోసం డబ్బులు ఖర్చు అయిపోతే కొన్ని పథకాలు ఆగిపోతాయి, దాంతో ఓట్లు పడవు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ప్రభుత్వం ఈ అంశాన్ని అనేది ఎకనామిస్ట్ అందరూ కూడా కీన్గా వాచ్ చేస్తున్నారు. మరొకటి, ప్రభుత్వం బేసిక్ ఇన్కమ్ టు ఫార్మర్స్. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందరికీ అనుసరణీయమైపోయింది, ఆదర్శప్రాయమైంది, ఎందుకంటే రైతు బంధు పథకంతోనే కేసీఆర్ ఇక్కడ ఓట్లు గెలిచారు అనే ఒక వాదన ఉంది. కాబట్టి దీన్ని కేంద్రం కూడా అనుసరించబోతుందట. సో మేబీ అది జన్ధన్ ఖాతాల్లోకి డబ్బులు వేస్తారా, లేకపోతే మరొక రూపంలో డబ్బులు ఇస్తారా రైతులకి, రైతు బంధులాగానే బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి
ఓట్లు ఆకర్షించే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ మార్కెట్లో వినవస్తున్న వార్తలు. మేబీ ఒక 100 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సో అది జరిగితే మరింతగా డెఫిసిట్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఫిస్కల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు, వీటిని కూడా మార్కెట్స్ పరిగణలోకి తీసుకునే ట్రేడ్ అవుతాయి నెక్స్ట్ 3 మంత్స్ కూడా. సో అదర్వైజ్ మార్కెట్స్లో మనం కొంత నిన్న బ్యాంక్స్లో వీక్నెస్ చూసాం, ఐటీలో ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాం. సో టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటివి ఈ సంవత్సరం మోస్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్, 42-44% రిటర్న్స్ ఇచ్చాయి. అఫ్ కోర్స్ దేర్ ఆర్ 1 or 2 అండర్ పెర్ఫార్మర్స్ ఇన్ ది ఐటీ ప్యాక్ లైక్ పర్సిస్టెంట్ సిస్టమ్స్. అదర్వైజ్ పిఎస్యూ బ్యాంక్స్లో 25-35% లాసెస్ చూసాం, ఎక్సెప్టింగ్ ఎస్బీఐ విచ్ హాజ్ లాస్ట్ ఓన్లీ 5% ఆఫ్ ది వాల్యూ. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ అండ్ 1 or 2 అదర్ బ్యాంక్స్ లైక్ ఐడిఎఫ్సీ బ్యాంక్, మిగతా బ్యాంక్స్లో మనం లాభాలు చూసాం, ఐసిఐసిఐ, యాక్సిస్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా మనకు 2018లో బ్యాంకింగ్ సెక్టర్ ఒక మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఐటీ ఈజ్ క్లియర్ అవుట్ పెర్ఫార్మర్, మిగతా సెక్టర్స్లో కూడా మనకు ఎక్కువ భాగం నష్టపోయినవే ఉన్నాయి. సో అందుకనే మనం ఇప్పుడు అనుకున్నాం $13 trillion వరల్డ్ స్టాక్స్ నష్టపోయాయి. సో మన పోర్ట్ఫోలియోస్ కూడా 10-20 లక్షల నష్టంలో ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు. సో నోబడి నీడ్స్ టు బీ డిసప్పాయింటెడ్ ఆర్ డిస్పైర్డ్. సో మేబీ 19 డెఫినెట్లీ విల్ బీ ఏ బెటర్ ఇయర్ కంపేర్ టు 18. ఎలక్షన్స్ అనే ఒక కీ ఈవెంట్ అయిపోయిన తర్వాత మార్కెట్స్ విల్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్, బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టి స్టాక్స్ని కొనుగోలు చేస్తే డెఫినెట్లీ 19 విల్ గివ్ యూ ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్న అంశం. మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఈ రెండు వచ్చేసింది మనకు, 2 సెషన్స్ ఉన్నాయి 2018 సంబంధించి. 2019లోకి ఎటువంటి అంచనాలతో మనం అడుగు పెట్టచ్చు? యా, డెఫినెట్లీ హోప్ అయితే బాగుంటుందనే మనం అంచనాలు వేయాలండి. ఎందుకంటే మనకి గ్రోత్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ లాస్ట్ 4-5 ఇయర్స్లో అది ఎప్పుడు కూడా మెటీరియలైజ్ కాలేదు. కానీ ఈసారి అది మెటీరియలైజ్ అవుతుందని కన్సెన్సస్ ఒపీనియన్ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, దానికి కొద్దిగా యూనో డేటా పాయింట్స్ ఆర్ సజెస్టింగ్ ప్రాబబ్లీ దెర్ ఈస్ ఏ ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ క్యాన్ లీడ్ టు కార్పొరేట్ ఎర్నింగ్స్ గ్రోత్ అని. ఎందుకంటే మన ఐఐపీ ఫిగర్స్ చూసినా కానివ్వండి, ఫర్ ఆల్ క్యాపిటల్ గూడ్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ చూసినా కానివ్వండి, ఐ థింక్ పీపుల్ ఆర్ నౌ విల్లింగ్ టు యూనో ఇన్వెస్ట్ మనీ అండ్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ అంటే కార్పొరేట్ రంగంలో. అలాగే మనకి నాన్ అగ్రి క్రెడిట్ ఆఫ్ టేక్ కూడా కొద్దిగా పెరిగింది. కాబట్టి ఐ థింక్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ సూచనలే. 2019 విల్ ఇట్ గోయింగ్ ఇస్ ఇట్ గోయింగ్ టు బి బెటర్ దెన్ 2018? హోప్ఫుల్లీ డెఫినెట్లీ బెటర్గానే ఉండాలని ఆశిద్దాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇంకొక మేజర్ ఈవెంట్ May 2019లో ఎలక్షన్స్ ఉంది. కాబట్టి వాలటాలిటీ మాత్రం తప్పదు. ఇప్పుడు వాల్ స్ట్రీట్లో మనం చూసిన లాస్ట్ 2 సెషన్స్లో కూడా ఆల్మోస్ట్ షార్ప్లీ డౌన్ నుంచి ఒకరోజు 1000 పాయింట్స్ అండ్ నిన్న 250 పాయింట్స్ ప్లస్ అనేది రావడం అనేది ఇంట్రాడే వాలటాలిటీ అనేది ఇది దిస్ ఇస్ ఆల్ యునో పాయింటింగ్ టువర్డ్స్ ఎ లాడ్ ఆఫ్ మెషిన్ బేస్డ్ ట్రేడింగ్ అండి. డెఫినెట్లీ ప్రపంచవ్యాప్తంగా అందరు చెప్తున్నారు ఆల్మోస్ట్ యూనో 80-85% ఆఫ్ ద ట్రేడ్స్ ఆర్ త్రూ మెషిన్స్ అనేది. సో ఇవన్నిటి కూడా ఒక రీటైల్ ఇన్వెస్టర్ తట్టుకోగలగాలండి. డెఫినెట్లీ ఆప్టిమిస్టిక్గానే ఉండండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే. అట్లీస్ట్ ఈసారి గతంలో కాకుండా రివ్యూస్ కంటిన్యూస్లీ చేసుకుంటూ ఒకటేసారి కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే 2019 ఐ థింక్ షుడ్ బి బెటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. మనకి మే జూన్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ 2019లో ఒక మెజారిటీ ఒక పార్టీ విత్ సమ్ కన్సెన్సస్ ఒపీనియన్ వస్తే మాత్రం ఇట్ హ్యాస్ నో రెలవెన్స్ విత్ స్టాక్ మార్కెట్ ఆర్ కార్పొరేట్ ఫంక్షనింగ్ అండి. ఎందుకంటే మంచి రిఫార్మ్ ప్రాసెస్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్. ఇది ఇంప్లిమెంటేషన్ అండ్ మంచి గవర్నెన్స్ ఇస్తే చాలు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ. సో డోంట్ వరీ అబౌట్ పాలిటిక్స్. 2019 షుడ్ బి రీజనబుల్లీ గుడ్ బట్ వాలటాలిటీకి మాత్రం సిద్ధంగా ఉండండి. వచ్చే 3-6 మంత్స్ లోపల ప్రతి డిప్లో క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోండి. చూజ్ అక్రాస్ 5-6 సెక్టర్స్, 1 or 2 కంపెనీస్ ఈచ్ కొనుక్కొని ఒక 10-12 కంపెనీస్ మంచిగా మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఓవర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్ ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ ఇవాళ రాజేంద్ర గారు రోల్ తీసుకొని మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారు? ఒకటండి, మనము చిన్న రికమెండేషన్ ఒకటి తీసుకుందామండి. మనం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రికమెండ్ చేస్తాం, ఆల్మోస్ట్ 10% అప్ అండి. మనం 200 దగ్గర రికమెండ్ చేస్తాం, నిన్న 220 వరకు కూడా వెళ్ళింది. నా సజెషన్ డోంట్ బుక్ ఎనీ ప్రాఫిట్స్ అండి, కంటిన్యూ ద పొజిషన్ అని చెప్తాను. అలాగే ఇట్స్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండి. బ్యాక్ ఆర్డర్ బుక్ చాలా హెల్దీగా ఉంది. హ్యామ్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి వాళ్ళకి ఆన్ హ్యాండ్. కంటిన్యూ చేయమని చెప్తానండి అట్లాగే పొజిషన్. సో ఒకవేళ మీరు ప్రాఫిట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మేబీ పార్సల్ బుక్ చేసుకోమని చెప్తాను. కాకపోతే ఇట్స్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్ అండి. 300-320 లెవెల్స్ కూడా ఈజీలీ గెటబుల్ ఫర్ కేఎన్ఆర్ అండి.
అండ్ దాంతోపాటు విల్ టేక్ అనదర్ రికమెండేషన్ అండి. ఒకటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మనం ఇంతకుముందు పదే పదే రికమెండ్ చేసాము, లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండి ఆన్ బ్యాక్ ఆఫ్ యూనో మార్కెట్, వాళ్ళకి డొమెస్టిక్ కూడా ఆల్మోస్ట్ 35-40% మార్కెట్ షేర్ ఉందండి, అలాంగ్ విత్ అమర్ రాజా కంటే కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్ షేర్ ఏదైతే లూజ్ అయ్యారో రీసెంట్గా, అండ్ దే ఆర్ గెయినింగ్ బ్యాక్ అనే చెప్పుకోవచ్చు ఎక్సైడ్ ఇండస్ట్రీస్. దాంతోపాటు అనార్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి మార్కెట్ షేర్ కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి వీళ్ళకి. ఇన్ఫాక్ట్ జిఎస్టీ తర్వాత అనార్గనైజ్డ్ ప్లేయర్స్ సర్వైవల్ అనేది కొద్దిగా టఫ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ మార్కెట్ షేర్ అంతా ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ లైక్ అమర్ రాజా కానివ్వండి, ఎక్సైడ్ కానివ్వండి వైపు షిఫ్ట్ అవుతుంది. సో ఆన్ బ్యాక్ ఆఫ్ దాట్ వన్ కూడా మంచి స్ట్రాంగ్గా కనబడుతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. అండ్ దాంతోపాటు రీప్లేస్మెంట్ డిమాండ్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. చిన్న స్టాట్ చెప్పాలంటే మనకి ఒక వెహికల్ లైఫ్ ఏదైతే ఉందో 12-15 ఇయర్స్ ఉంటుందండి, బట్ బ్యాటరీ లైఫ్ 3-3.5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ రీప్లేస్మెంట్ డిమాండ్ పర్ ఈచ్ వెహికల్ 3 టైమ్స్ కనబడుతుంది. సో అక్కడ చూసినా కూడా మంచి గ్రోత్ కనబడుతుందండి. అండ్ దాంతోపాటు దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఈ రిక్షాస్ అండ్ లిథియం అయాన్, ఇంతకుముందు లెడ్ యాసిడ్ బేస్డ్ ఉండేవండి మనకి. సో చిన్న స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ లెక్లాన్షతో ఒకటి చిన్న జాయింట్ వెంచర్లో దే ఆర్ వెంచరింగ్ ఇన్ టు లిథియం అయాన్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టు రీసెంట్గా కెపెక్స్ కూడా చేశారండి. దాంతోపాటు హల్దియాలో చిన్న ప్లాంట్ ఒకటి పెట్టారు విచ్ కాస్టెడ్ అరౌండ్ 1100 crores. సో ఇవన్నీ చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. మార్కెట్ షేర్ గెయిన్ అవుతూ ఉన్నారు, రెవెన్యూ కూడా అరౌండ్ 15% గ్రో అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. దాంతోపాటు ప్రాఫిట్ ఎక్స్పెన్షన్ కూడా ఆల్మోస్ట్ 20% గ్రోత్ నెక్స్ట్ 2 ఇయర్స్లో కనబడుతుంది. మార్జిన్స్ కూడా హెల్తీ కనబడుతున్నాయండి, 15% ఎబిటా మార్జిన్స్, 8% అరౌండ్ ప్యాట్ మార్జిన్స్ కనబడుతున్నాయి. రిటర్న్ రేషియోస్ కూడా ఆల్మోస్ట్ 14-15% దగ్గర ఓవర్ అవుతున్నాయి. ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. రైట్ నౌ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 265 లెవెల్స్ అండి. 320 లెవెల్స్ ఈజీలీ గెట్టబుల్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ అండి. ఒకవేళ డిప్స్ వచ్చినా కూడా యాడ్ చేసుకోమని చెప్తాను. 260 నుంచి మేబీ 230 లెవెల్ సెకండ్ ప్రైస్ పాయింట్ కింద కూడా యావరేజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ టార్గెట్ ఈస్ లుకింగ్ ఎట్ అరౌండ్ 20-25% టార్గెట్ వరకు కనబడుతుందండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 260 అండి, టార్గెట్ వచ్చేసి 320 నెక్స్ట్ 1 ఇయర్ అని చెప్తాను. బట్ ద టార్గెట్ ఈస్ ఇంక్రిమెంటల్ అండి. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వస్తే 340-350 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనబడుతుందండి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఓకే, సో 10,770 ఈజ్ నిఫ్టీస్ 200-డే మూవింగ్ యావరేజ్ లెవెల్. సో ఈ లెవెల్ దగ్గరే నిన్న ఆల్మోస్ట్ క్లోజ్ కావడం చూసాం. లెట్స్ సీ ఇఫ్ ఇట్ కెన్ బ్రేక్ దిస్ 200-డే మూవింగ్ యావరేజ్ బ్యారియర్ అండ్ రీచ్ న్యూ ఇయర్ హైస్. సో జనవరి సిరీస్ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. సో జనవరి సిరీస్కి ఎటువంటి ఆదరణ లభిస్తుంది అనేది మనకు ఇవాళ అలాగే మండే ట్రేడింగ్స్లో కొంత స్పష్టత వస్తుంది. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి మెయిల్ తీసుకుందాం. సౌజన్య నిజామాబాద్ నుంచి, బగేరియా ఇండస్ట్రీస్ ఈ స్టాక్ 2 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? ఇట్స్ ఎ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి, బట్ రీసెంట్ టైమ్స్లో యూనో దే బీన్ డూయింగ్ వెల్. అంటే బగేరియా ఆల్సో యూనో కేటర్స్ టు సమ్ ఆఫ్ ద ఆగ్రోకెమికల్స్ అండ్ కెమికల్స్లో యాట్ యాజ్ స్లైట్ డైవర్సిఫికేషన్ దే వాంట్ టు డూ సంథింగ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఆగ్రోకెమికల్స్. సో కొంచెం ఇల్లిక్విడ్ స్టాకు, ఫండమెంటల్స్ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయి. సో అది కొనక మీరు రిస్క్ తీసుకోగలిగితే కొద్దిగా కొనండి, స్వల్పంగా. ప్రాబ్లీ రాబోయేది కూడా నెక్స్ట్ 1 or 2 months లోపల మనకి ఈ ఎలక్షన్ పరంగా దెర్ కెన్ బి సమ్ స్టాప్స్ ఫర్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇందాక వసంత్ గారు చెప్పినట్టు. బట్ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్, కానీ ఫెయిర్లీ ఇల్లిక్విడ్, ఫండమెంటల్స్ ఆర్ ఇంప్రూవింగ్. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే విత్ ఎ 2-ఇయర్ వ్యూ ఐ థింక్ యూ షుడ్ బైట్ ఇన్ 2 price points. ఓకే, తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాసరావు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అడగండి సార్. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ అండ్ సన్వార్ ఈ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ వ్యూలో? బాలాగారిని సజెషన్ చెప్తాను. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ అండ్ సన్వారియా. ఓకే, సన్వారియా. నో, సన్వారియా ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ అండి. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ కంటే కూడా ఇందాక ఓపెనింగ్ లో అరవింద్ గారు చెప్పినట్టు ఐ థింక్ యూ షుడ్ గో విత్ ఎక్సైడ్. ఓకే, సో హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ బేసికలీ వాళ్ళు ఆటోమోటివ్ బ్యాటరీస్ లో లేరు, కానీ దే ఆర్ ఇన్ టు ఇండస్ట్రియల్ ఆర్ మేబీ టెలికామ్ బ్యాటరీస్ ఆర్ ఏవియేషన్ బ్యాటరీస్ ఆన్ అండ్ సో ఫోర్త్. బట్ యాజ్ ఎ మాస్ ప్రోడక్ట్ యూనో ఎక్సైడ్ ఈజ్ డూయింగ్ బెటర్. సో ప్రైస్ పాయింట్ చూసి మీరు సన్వానియా గురించి కూడా అడుగుండొచ్చు. ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ ప్లీజ్ అవాయిడ్ ఇట్ అండి. ఎఫ్ఎంసీజీలో దేర్ ఇస్ ఎ హెవీ స్పెక్యులేషన్ ఇన్ దట్ కౌంటర్. మంచి డీసెంట్ కౌంటర్స్ ఎంచుకోండి, ఎందుకంటే ప్రైస్ పరంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎఫ్ఎంసీజీ అప్కమింగ్ కంపెనీస్ కూడా బాగా కరెక్ట్ అయినాయి.
సంథింగ్ లైక్ ఏడిఎఫ్ ఫుడ్స్ గతంలో మన వాళ్ళు రికమెండ్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30-40% ప్రైస్ కరెక్షన్ అయింది. సో రెడీ టు ఈట్ ఫుడ్స్లో చాలా చాయిస్ ఉంది కాబట్టి ఐ థింక్ గో విత్ ఎ బెటర్ కంపెనీ దెన్ సన్వారియా. రమ్య మెయిల్ పంపించారు, స్టెర్లైట్ టెక్నాలజీస్ 299లో గతంలో కొన్నారు, దీన్ని యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే అరవింద ఫార్మ కొనుక్కోవచ్చా? ఇక్కడ స్టెర్లైట్ వచ్చేసి మనం రికమెండ్ చేసామండి, స్ట్రాంగ్గా కనబడుతుంది. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీస్లో ఫ్యూచర్లో కొద్దిగా బాగా పాజిటివ్గా కనబడుతుందండి. మీరు మంచి పాయింట్లోనే కొనాలి, 290 అంటే ఇట్స్ డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 280 ఆడ్ లెవెల్స్లో ఉందండి. సో నా సజెషన్ అయితే ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాండి, యుల్ గెట్ ఎనఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ స్టాక్లో కొద్దిగా వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి, 260 వరకు కూడా వచ్చే ఛాన్స్ కనబడుతుంటుంది. సో ఒకవేళ మీరు యావరేజ్ చేయాలనుకుంటే డూ ఇట్ అరౌండ్ సమ్వేర్ బిట్వీన్ 250 to 260 మధ్యలో చేయమని చెప్తాను. బట్ స్ట్రాంగ్ కంపెనీ హోల్డ్ చేయమని చెప్తానండి. అరవిందో ఫార్మా కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, యా డెఫినెట్లీ బై అని చెప్పుకోవచ్చండి. తర్వాత ఈ కాలర్ సుబ్బారావు. హలో హలో సుబ్బారావు, అడగండి. ఫోర్స్ మోటార్స్? అవును సార్, అది 2200 రికమెండ్ చేశారు, బాగా పడిపోయింది. దాని పరిస్థితి ఏంటని? సో ఫోర్స్ మోటార్స్ వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్, ఓవరాల్గా ఆటోమొబైల్ స్టాక్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి, అందున ఫోర్స్ మోటార్స్. యా డెఫినెట్లీ, అది మనం యాక్చువల్లీ 600-400 నుంచి 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి రికమెండ్ చేస్తున్నాం అండి. సో రికమెండేషన్స్ అనేవి రెగ్యులర్లీ వస్తుంటాయి. సో డజంట్ మ్యాటర్ అబౌట్ 1600-1700 రూపీస్లో ఉంది, అది 4-4600-4700 నుంచి పడ్డదండి. ఐ థింక్ అట్ దిస్ ప్రైస్ పాయింట్ డెఫినెట్లీ ఇట్స్ హోల్డ్. అండ్ సెకండ్లీ స్వల్పంగా యాడ్ కూడా చేయొచ్చండి, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇన్ టు నిష్ సెగ్మెంట్ అగైన్. నేను మనకి కొద్దిగా ఐపీ బేస్డ్ అంబులెన్స్ వ్యాన్స్ కానివ్వండి, స్కూల్ బస్సెస్ ఇటువంటి వాటిల్లో వాళ్ళు స్లైట్లీ డిజైన్ మార్చి ఐపీ అంటే కొద్దిగా ప్యాటర్న్స్ లాగా కూడా రిజిస్టర్ చేశారు. ఇట్స్ ఎ డీసెంట్ వన్ అండ్ ఫోర్స్ ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ వెహికల్స్. ఇదే కాకుండా వాళ్ళు అసెంబ్లీ యూనిట్స్ దే మేక్ ఫర్ బిఎండబ్ల్యూ అండ్ మర్సిడీస్ బెన్స్ ఇన్ ఇండియా, టూ ఆర్ రైవల్స్ ఇన్ ద వరల్డ్ లగ్జరీ సెగ్మెంట్లో. బట్ దే ఆల్సో డూయింగ్ యూనో కాంపనెంట్స్ ఫర్ దెమ్. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, గుడ్ ఫండమెంటల్స్, డెట్ ఫ్రీ కంపెనీ, బట్ ఇట్ విల్ టేక్ టైమ్, డోంట్ వరీ, హోల్డ్ ద స్టాక్. వాణి అడుగుతున్నారు, ట్రైడెంట్ అండ్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు, లాసెస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా? సో ఐ థింక్ మీరు కొద్దిగా హై ప్రైస్లో తీసుకున్నట్టున్నారండి ట్రైడెంట్ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ 100 వరకు వెళ్ళి ఇప్పుడు 65 లెవెల్స్లో హావర్ అవుతుంది. ఐ థింక్ ఇట్ విల్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్ అండి, కొద్దిగా టైం అయితే పడుతుంది. బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ గుడ్ స్టాక్ అండి, ఫండమెంటల్గా చూసినా కూడా మంచి స్టాకే. కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను, పేషెన్స్ ఉండాలండి కొద్దిగా ఇలాంటి స్టాక్స్లో. కొద్దిగా టెక్స్టైల్స్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యాయి, ఆ రంగంలో కొద్దిగా స్లో డౌన్ ఉండింది కాబట్టి ఆ డెఫినెట్లీ. బట్ ఓవరాల్గా స్ట్రాంగ్ స్టాక్, మీరు హోల్డ్ చేయొచ్చండి, యావరేజ్ కూడా చేయమని చెప్తాను. ఇఫ్ ఇట్ కమ్స్ అరౌండ్ 50-55 లెవెల్స్కి వస్తే యావరేజ్ కూడా చేయమని చెప్తానండి ట్రైడెంట్. తర్వాత కలర్ గోపాలకృష్ణ. హలో. నమస్తే సార్. హలో సార్, అడగండి. సార్ నేను అశోక్ లేండ్, 107 లో తీసుకున్నాను సార్, అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా? ఇంకా ఓఎన్జిసి తీసుకుందాం అనుకుంటున్నాను సార్, తీసుకోవచ్చా? అది ఓఎన్జిసి కొనాలనుకుంటున్నారు, అశోక్ లేలాండ్ తీసుకున్నారు, ఓఎన్జిసి కొనాలనుకుంటున్నాను సార్. అది హోల్డ్ ఆన్ టు అశోక్ లేలాండ్ అండి, బట్ ఓఎన్జిసి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దట్ అండి, బికాస్ అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ అండ్ ఎస్పెషలీ మనకి ఆయిల్ అంత ఆశాజనకంగా ఉండదు యాజ్ ఎ ఫ్యూయల్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇది ఓఎన్జిసి డెఫినెట్లీ ఈజ్ నాట్ యునో మస్ట్ బై సార్ట్ ఆఫ్ ఎ కంపెనీ. సో ఆ కాంటెక్స్లో యూ కెన్ బై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆన్ డిప్స్ అండి, అది కూడా ఇండియన్ ఆయిల్ రీసెంట్లీ దే ఎక్స్ప్లోడెడ్ ద ఈక్విటీ ఇన్ టర్మ్స్ ఆఫ్, బాగా డైల్యూషన్ కూడా అయింది, బై బ్యాక్ ఒకటి అనౌన్స్ చేశారు. సో అదంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత మేబీ సంథింగ్ లైక్ ఇండియన్ ఆయిల్ ఫిట్స్ ద బిల్, నాట్ ఓఎన్జిసి. తర్వాత కాలర్ రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో అడగండి రామకృష్ణ. నేను రామకృష్ణ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి అడగండి. రెండు ఇష్యూస్ ఉన్నాయండి, ఒకటి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, రెండు విజయ బ్యాంక్. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 11 rupees ఉన్నప్పుడు 1000 shares తీసుకున్నాను, 11,000 rupees ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతానికి దాని పరిస్థితి ఏంటి, ఇంకా మరి అది మొత్తానికి పోయినట్టేనా, ఏమైనా అవకాశాలు ఉన్నాయా? రెండవది విజయ బ్యాంక్ షేర్స్, 10 rupees ఫస్ట్ ఇష్యూ అప్పుడు 900 shares తీసుకున్నాను, 300 shares అప్పుడు 30 rupees కాగానే నేను డిస్పోజ్ చేస్తే 9,000 rupees ఐ గాట్ బ్యాక్ మై మనీ. నౌ అది బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయిపోతుంది, వాటి పరిస్థితి ఏంటి, ఉంచాలా లేకపోతే విజయ బ్యాంక్ షేర్స్ ఇప్పుడు డిస్పోజ్ చేసేయాలనా? ఈ రెండు విషయాలు ప్లీజ్ లెట్. రైట్, కింగ్ ఫిషర్ అయితే ఇంకా మీకు
కంప్లీట్గా మూతబడిపోయింది ఆ కంపెనీ, మీరేమి మీ డబ్బులు మీకు వచ్చే అవకాశాలు అయితే ఎంతమాత్రం లేవు. విజయ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? యా, అంటే మీరు పెట్టిన డబ్బుల్లో 300 shares అమ్మి క్యాపిటల్ అయితే తీసుకున్నా అని చెప్పారు. మర్జ్ అయిన తర్వాత దేర్ కెన్ బి సమ్ మర్జర్ ప్యాంక్స్, అంటే ఇవంతా కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, 12 to 18 months. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ సెల్ విజయ బ్యాంక్ షేర్స్ నౌ, అండ్ కొద్దిగా ఏదైనా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రీసెంట్లీ లిస్టెడ్, మేబీ లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి, ఆర్ మేబీ బంధన్ బ్యాంక్, వీటిల్లో కూడా మంచి రియాక్షన్ చూసాం, ఆర్ మేబీ ఈక్విటాస్, ఇటువంటి వాటిల్లో కొనుక్కోండి. దో విజయ బ్యాంక్ యాజ్ అ స్టాండ్ అలోన్ పిఎస్యూ బ్యాంక్ కొద్దిగా బెటర్ ప్రాఫిటబుల్ బ్యాంక్ దెన్ మెనీ అదర్ స్మాలర్ బ్యాంక్స్, కానీ అది మర్జర్ అయిపోతుంది కాబట్టి ఎన్ని షేర్స్ వస్తాయో ఎన్ని రేషియోస్ అవన్నీ కూడా ఎవరికి తెలియదు అనేది. సో వీ కెనాట్ కామెంట్ పోస్ట్ మర్జర్ ఏం జరుగుతుంది అనేది. కొద్దిగా ఏదైనా స్పర్ట్ వచ్చినప్పుడు విజయ బ్యాంక్ అమ్మేసి వెయిట్ అండ్ దెన్ బై సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్, ఇటువంటి కూడా డిప్స్లో కొనండి. డోంట్ లుక్ ఎట్ ద ప్రైస్ పాయింట్స్. ఫణిశంకర్ రెడ్డి మెయిల్ పంపించారు, ఎల్టీ ఫుడ్స్ కొన్నారు, యావరేజ్ ప్రైస్ 57 rupees, జిఎన్ఎఫ్సి, కేఆర్బిఎల్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా లాస్ట్లో ఉన్నారు, ఏం చేయాలి? పర్వాలేదండి, డీసెంట్ సెట్ ఆఫ్ లిస్ట్ అనే చెప్పుకోవచ్చు అండి మీరు. కేర్ మిగతా అని కూడా ఎల్టీ ఫుడ్స్ మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి, బట్ యాజ్ అ సచ్ డీసెంట్ కంపెనీ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్లో రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఇప్పుడు 42 levels ట్రేడ్ అవుతుందండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కాకపోతే ఏంటంటే డోంట్ బుక్ ఎనీ లాసెస్ అండి, హోల్డ్ అండ్ టు ఇట్. యావరేజ్ లాంటిది మాత్రం డెఫినెట్లీ చేయొద్దండి, ఉన్న క్వశ్చన్ రన్ చేయమని చెప్తాను. హెచ్బిసిఎల్ కొన్నారు 220 rupees, వెంకటేశ్వర రావు, హోల్డ్ చేయొచ్చా? 50 shares ఉన్నాయి, వెంకటేశ్వర గౌడ్. యా, హెచ్పిసిఎల్ హోల్డ్ చేయొచ్చు అండి, ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఐ మీన్ దే ఓన్లీ 2 or 3, డెఫినెట్లీ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ టు ఓన్. అండ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 3-4 months బాగా లిటరలీ క్రాష్ అయింది కాబట్టి ఓఎంసీస్ విల్ డూ వెల్, సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.